మధ్యకు వచ్చారు. అయితే అయ్యగారితో మాకు ఎప్పుడు కూడా మొహపరిచయం ఏది కూడా లేదండి. మనందరూ ఆమెకి ఇష్టం కదండి, ఆమెకి అయితే నేను చెప్తూ ఉన్నాను, మాకు అయ్యగారితో ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా మొహపరిచయం లేదు. కనీసం మా సంఘంలో మీకు తెలుసో తెలియదు, ఎవరు మాకు పెట్టి అనే తన కుమారుడు మోసే అని ఒక యవనాసుడు ఉండేవాడు. అయితే మా సంఘం పేరు విద్యాసంగా కారణాలు పంపించారు. మా సంఘం దాని కాపరి పాస్టర్ అబ్రహం గారు, గత దినంలో అబ్రహం గారు పాస్టర్ గారు ఉండేవారు. అయితే తన స్వ ఉద్దేశం పెట్టి, తన సొంత ఉద్దేశం పెట్టి మా సంఘం విడిచి భారతదేశానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అక్కడ ఉంటూ మళ్ళీ నూతనంగా దేవుడికి, దేవుడు మా యొక్క మా సంఘానికి ఒక నూతన యొక్క కాపురాన్ని అనుగ్రహించాడు. ఆ కాపురం మీకు తెలుసు, పాస్టర్ తిమోతి. అయితే పాస్టర్ అబ్రహం గారు ఎప్పుడైతే దూరదేశం వెళ్ళిపోయారో, మోసే తన స్థితి మీకు చాలా మంది తెలియదు, తన భార్య ఒక్కడ, తన ఒక్కడ, చాలా అనారోగ్య స్థితిలో ఉండేవాడు. అంటే తన భార్య వివాహం చేసుకున్నాడు, కానీ కొన్ని నెలల భార్యతో ఉండి తొందరకి భార్య ఒక్కడ, తన ఒక్కడ ఉండేవాడు. ఈ విధంగా చేసినప్పుడు తన తండ్రి వర్మకు పెట్టి ఆ పాస్టర్ అబ్రహం గారికి ఫోన్ చేశారు. ఏంటంటే మరి మా కుమారుడు ఈ విధంగా ఉంటున్నాడు, పని చేసుకోలేదు, తన భార్యతో కలుసుకొని ఉండిపోకుంటున్నాడు, మరి తన మానసికంగా తిరుగుతున్నాడు, ఏదేం చేస్తాడో మాకు తెలియదు, మరి స్వస్థత మరి ఏ విధంగా అనుగ్రహింపబడాలా, మీరు ప్రార్థన చేయండి, ఏమైనా ప్రార్థన చేద్దాలి, ఇంకా దైవదాసులు ఉంటే పూర్ణం ఇవ్వండి అని అన్నప్పుడు పాస్టర్ అబ్రహం గారు మన అయ్యగారు మన అనడియాయ్య గారు దానికి ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఇంకా సాక్ష్యాలు, అనేక సాక్ష్యాలు ఉన్నాయి, చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. పాస్టర్ దీపేంద్ర రమణ గారు తెలుసు కదా, పాస్టర్ దీపేంద్ర రమణ కలవర సంఘం పాస్టర్గా ఉండేవాడు గత దినాల్లో. తన కుమార్తె అయితే చాలా అనారోగ్య స్థితిలో ఉండేది, అనేక డాక్టర్ దగ్గరికి వెళ్ళారండి. ఒకే గ్రామం వాళ్ళ కుమార్తె అల్లుడు మా గౌరవమే, నేను కూడా గౌరవమే, ఆ గౌరవ ప్రాంతంలో అతను సేవ చేస్తూ ఉండేవాడు. అయితే ఒక దినాన్ని తామకి చాలా ఘోరమైన వ్యాధి వచ్చిందండి. వచ్చినప్పుడు అనేక డాక్టర్ల దగ్గరికి తిప్పారండి వాళ్ళు. తిప్పినప్పటికీ కూడా ఏ స్వస్థత జరగలేదండి. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈ గొప్ప సాక్షి నేను ఒకే ఊర్లో ఉంటున్నాను కాబట్టి డాక్టర్ ఏంటన్నాడంటే ఈయనకి ఆపరేషన్ తప్ప ఈ స్వస్థత జరగదని చెప్పినప్పుడు వాళ్ళు చాలా చింతలో పడతారు. చింతిస్తూ మన అయ్యగారు దానికి ఫోన్ నెంబర్ సంప్రదించుకున్నారు. అంటే విజయవాడలో అయ్యగారు ఉంటున్నారు, అతను ఫోన్ చేసినట్లయితే స్వస్థత అనుగ్రహింపబడదు అని వాళ్ళు తెలుసుకొని ఫోన్ చేసినప్పుడు అయ్యగారు ఏం చెప్పారంటే, ఏ అప్రశ్న అవసరం లేదు, దేవుడు అతి త్వరలో మీకు ఆరోగ్యం ఇస్తాడని చెప్పారండి. చెప్పిన సుమారు కొన్ని దినాల లోపలే ఆమెకి ఏదైందంటే ఏ నొప్పు, ఏ అప్రశ్న అవుతుంది కానీ ఇప్పటికీ కూడా స్వస్థతగా ఉన్నా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప సాక్ష్యం పొందుతూ వాళ్ళు అనేక దగ్గరికి ఫోన్ నెంబర్ ఇస్తూ ఉన్నప్పుడు అబ్రహం కూడా మాకు అయ్యగారు నెంబర్ ఇచ్చారండి. నెంబర్ ఇచ్చినప్పుడు మేము ఫోన్ కాంటాక్ట్ చేస్తున్నాం. ఆ మోస అయితే దినము రాత్రి పగలు ఎప్పుడు కూడా అయ్యగారికి అలా ఫోన్ చేస్తూనే ఉన్నాడు, నాకు ఇది పోగలేదండి, అది పోగలేదు, ఇది పోగలేదండి. ప్రార్థన చేసినప్పుడు ఈ విధంగా ఈ విధంగా కాంటాక్ట్ జరిగినప్పుడు అయితే అయ్యగారు అన్నట్టే నేను బంగ్లాదేశం వస్తాను. అయితే మోసేదానంటే సార్ మీరు వస్తారు, మీకు మేమేమి అతిత్వం చేయలేము, మేమేది కూడా చేసే శక్తి మాకు లేదు, మా ఇక్కడ చాలా చిన్న జాబ్ కలిగి మేము జీవిస్తూ ఉన్నాం, అన్నప్పుడు కూడా అయ్యాలని మీకు ఏం దిగులు పడ అవసరం లేదు, కానీ నేను నా సొంత సమస్తం పెట్టుకొని నేను వస్తానని అని చెప్పినంటే అయ్యగారు ఈ విధంగా ఫోన్ కాంటాక్ట్ మా సంఘంతో జరుగుతున్నాం. జరిగినప్పుడు ఒక్కొక్క దినాన్ని అయ్యగారు మరి తన బయలుదేరి విజయవాడ నేను వచ్చినప్పుడు మా ఫోన్ నెంబర్ చేసినప్పుడు మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పటికీ కూడా అయ్యగారితో మొహపరిచయం మాకు లేదండి. అయినప్పుడు మా ఎయిర్పోర్ట్లో గేట్ కట్టి కూర్చుంటున్నాం, అయ్యగారు వస్తున్నారు. వచ్చినప్పటికి చాలా దూరంలో ఉంది కూడా మాకు చెయ్య ఇలాగా చెప్పండి, ఇలాగ చెప్పండి, చెప్పండి హల్లెలూయా. దాసుని మమ్మల్ని పోల్చి సార్ పోల్చి చెప్పారు, ఇలా నేను వస్తున్నాను అని. అయితే వచ్చిన వెంటనే తను ఎప్పుడైతే గేట్ బయటకు వచ్చాడో ఆయన వెంటనే నన్ను ఇలా పట్టించుకున్నాను సైమోను అని. చెప్పండి హల్లెలూయా. నా జీవితంలో చాలా ఆశ్చర్యపోయాను, నా జీవితంలో నా సర్వీస్ ధన్యవాదాలు.
చక్కని తరుణం కొరకు. నేను అనుకోకుండా లక్ష్మీవారం చాలా ఫోన్ చాలా రిక్వెస్ట్ తర్వాత నేను విశాఖకి వెళ్ళాలనుకున్నాను వెళ్ళను అని, కానీ దాని రిక్వెస్ట్ వల్ల నేను వెళ్ళడం వచ్చింది. వెళ్ళిన తర్వాత వేరే చెప్పి వెళ్ళాము, శుక్రవారము అక్కడ ప్రేయర్ అయిందండి, ఐదేళ్ళు వచ్చిన లేట్గా వచ్చిన తర్వాత హీలింగ్ ప్రేయర్ అయింది. హీలింగ్ ప్రేయర్లోని నేను కూడా పాల్గొన్నాను, ప్రార్థిస్తున్నాను. అప్పుడు ఈ రతం అనే వ్యక్తి గురించి అయ్యగారు ప్రార్థిస్తున్నారు. ముసల్మానులు ఎప్పుడైతే నమాజ్ పెడతారో ఎలా కూర్చుంటారో తెలిసండి, వలయే ఆ వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అయ్యగారు చైర్మన్ కూర్చొని ఉండి అతనికి ప్రార్థించాడు. ప్రార్థించిన వెంటనే ఆ వ్యక్తి అలాగే ఉండుతూ బంగారంలా తిరిగాడు అండి. ఇది చాలా గొప్ప విషయం, నేను అది చూసి వేడ్చానండి. అప్పుడు దేవుడు ఒక ఆత్మ నాతో మాట్లాడుతుంది, దంతంలోనే నేను అలా పిచ్చుకున్నాను. అక్కడ పక్షి ప్రిమోపి అతను నడిపిన వెళ్ళి గెలుస్తున్నవారు, పక్కన ఇసాగయ్య గారు ఉన్నారు, అతను కూడా అంతం వేటిని ఇలాగా కూర్చొని ఉన్నవారు. దేవుడు అంతడు ఆ వ్యక్తిని నేను నియమించుకున్నాను. ఆ వ్యక్తి తన జీవితాన్ని సమర్పించుకున్నాడు కాబట్టి అతను నేను ఓడుకుంటున్నాను, నువ్వే చేస్తున్నావు అని గడుగుతున్నాడు. కానీ ఆ రోజు చిత్రం ఏంటంటే ఆ వ్యక్తి అలా కూర్చొని ఎప్పుడైతే బొమ్మలకు తిరిగాడు లేచాడు తర్వాత నాకు ప్రేయర్ అయిపోయింది.